సినిమాల పరంగా సమంత జోరు పెంచింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన సమంత నటించిన కన్మణి రాంబో కతిజ అనే చిత్రం రిలీజ్కి రెడీ అవుతుంది అలాగే సమంత పానిండియా మూవీ యశోద కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది నాగచతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది బాలీవుడ్లో కూడా నటించేందుకు శామ్ రెడీ అవుతుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత చాలా రోజుల తర్వాత అభిమానులతో ముచ్చటించింది ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమంత ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది థియేటర్లో చూసిన తొలి చిత్రం ఏదని ప్రశ్నించగా జురాసిక్ పార్క్ అని బదులిచ్చింది ఇక తన తొలి సంపాదన రూపాయలు ఐదు వందల రూపాయలట హోటల్ హోస్టుగా పనిచేసినందుకు ఆ మొత్తం ఇచ్చారని చెప్పుకొచ్చింది మరో అభిమాని సమంతని టాటూల గురించి ప్రశ్నించాడు మీరు ఎప్పటికైనా వేయించుకోవాలనుకునే టాటీలు ఏంటని అడిగాడు దీనికి సమంత కాస్త సమయం ఆలోచించుకొని బదులిచ్చింది ఇక తాను టాటూలే వేయించుకోకూడదని అనుకుంటున్నట్లు బదులిచ్చింది తనకు ఆలోచన లేదని శ్యామ్ తెలిపింది అయితే సమంత ఆల్రెడీ మూడు ట్యాటూలు వేయించుకొని ఉంది ఆ ట్యాటూలలో నాగచైతన్యకు సంబంధించిన టాటూలు కూడా ఉన్నాయి చైతూ తాను కలిసి నటించిన తొలి చిత్రం ఎమ్మాయ చీసావికి గుర్తుగా వీపుపై వైఎంసీ అని టాటూ వేయించుకుంది అలాగే భాగంలో నాగచైతన్య పేరును టాటూ వేయించుకుంది అలాగే చేతిపై కూడా సమంత ఓ ట్యాటూ వేయించుకుంది తనకు జీవితంలో ఈ టాటూలు కలిసి రాలేదని అందుకే తన జీవితంలో కూడా ఇక ఎప్పుడూ టాటూలు వేయించుకోకూడదని సమంత నిర్ణయించుకోవడం విశేషం మరి సమంత తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్